ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అంటే దాని అర్థం ఏంటి? నరేష్ తో సహా అందరూ కలిసి నాటకం ఆడి మీకు తండ్రి అయ్యే భాగ్యం లేకుండా చేశారు. మల్లిక వాళ్ళమ్మ నాన్న అలా చేశారంటే ఒక అర్థం ఉంది. మీ తోడబుట్టిన నరేష్ కూడా వాళ్లతో చేతులు కలపడం ఏమైనా బాగుందా? కారణం నా అన్నయ్య నాకంటే ముందు తండ్రి అవుతాడా అనే కోపం, అసూయ. తెల్లనివన్నీ పాలు అనే నమ్మే మిమ్మల్ని మోసం చేయటం వాళ్ళకు పెద్ద కష్టమా చెప్పండి? వెళ్ళండి, వెళ్ళి మీరు సంపంగిని, సంపంగి మిమ్మల్ని ఒకళ్ళనొకళ్ళు ఓదార్చుకోండి. అంతకంటే మీరేం చేయగలరు? పెద్దబాబు గారు సారీ, పిల్లివారింటికి వారసుల్ని ఇవ్వలేకపోయాను, నన్ను క్షమించండి. ఏడుదుకు సంబంగి, ఏడ్చినంత మాత్రాన పోయింది తిరిగొస్తుందా చెప్పు. ఆరోగ్యం పాడవుతుంది సంబంగి, ఏడవకు. మనకి తెలిసిందల్లా, మంచి జరిగితే ఆనందించటం, చెడు జరిగితే బాధపడటం, అంతకు మించి ఏమీ చేయలేం. చేయాలనుకున్నా మన చేతుల్లో ఏమీ ఉండదు. ఏం చేస్తాం సంపంగి, మనకి రాసి పెట్టి లేదు అనుకోవడమే. నువ్వేడవకు, అయినా మళ్ళీ ప్రెగ్నెన్సీ రాదా చెప్పు. ఇంత పెద్ద అనర్థం జరిగింది అంటే దాని వెనక బలమైన కారణం ఉండే ఉంటుంది. కారణం ఉంది, ఆ కారణం నువ్వే. నువ్వే అత్తయ్య మావయ్య తీర్థం పేరుతో ఇచ్చిన ఆ విషమే దీనికి కారణం. సంపంగిని పట్టించుకోకుండా నువ్వు నిద్రపోవడం అసలు కారణం. అది పక్కన పెట్టి మల్లిక మీద పడతావేంటి? నీ పెళ్ళం చేసిన తప్పు నువ్వు సమర్థించనవా? రే సవేష వద్దు. తప్పు చేసిన ఆళ్ళు సత్యం మావయ్య విజయలక్ష్మి అత్తయ్యే కారణం. అయినో ఇది ఆళ్ళు చేసిన కుట్రే. ఆళ్ళు చేసిన కుట్రే కుట్ర, అవును ఇది మొమ్మాటికి కుట్రే. ఇందులో మల్లిక కూడా అస్తం ఉంది. అయినో అయినో మా నాన్న నువ్వు నరేశులు కలిసి ఈ హత్య చేశారు. అతిగా బాగేవంటే పళ్ళు రాలగొడతాను, ఎక్కువగా మాట్లాడుకో. ఎవరేమన్నా నేను చెప్తుంది నిజం. సంపంగి గర్భం పోవడానికి కారణం ఖచ్చితంగా సత్యమావయ్య విజయలక్ష్మి అత్తయ్యే. అగ్గిపుల్ల గీయకుండా నేను పుట్టించిన మంట అడవి మృగాల్లాంటి వీళ్ళందర్నీ దహనం చేసేలా ఉంది. ఎంజాయ్ రోష్ని, ఎంజాయ్. మీకంటే ముందు సంపంగి గర్భవతి అయిందని మీ ముగ్గురికి ఈర్ష, అసూయ, కోపం. కోమలే, మల్లిక, వదిన, మీ అడిపే దానికి గర్భం పోవడానికి కారణం. అవును మీ ముగ్గురే కారణం. ఆప్తారా ఇంకోసారి ఆ మాట? అంటే 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 ఏం చేస్తావు, ఏం చేస్తావు? నా బిడ్డను చిదిమేసినట్టు నన్ను కూడా చంపేస్తారా? ఏమండి
ఏంటండి ఆ మాటలు ఇంకెలా మాట్లాడాలి ఎలా మాట్లాడాలి చెప్పు చేసినంత చేసేశారు ఇక జీవితంతో బాధపడాల్సింది నువ్వు నేను సవేషన ఇంకా చాలా ఆపే ఇంతకు మించి మాట్లాడితే అన్నయ్య అని కూడా చూడను ఏ రోజున మీరు నన్ను అన్నయ్యగా చూసింది ఏ రోజు చూశారు మీరు నిజంగా నన్ను అన్నయ్యగా చూచుంటే నా బాధ ఏంటో అర్థమయ్యేది నా ఆవేదన ఏంటో మీకు తెలిసేది ఆపుతావా సంపంగి కడుపులో బిడ్డని మోస్తుందని మేమంతా మా గుండెల్లో అనుక్షణం ఆ బిడ్డ క్షేమంగా భూమి మీదకి రావాలని కోరుకున్నాంరా ఇప్పుడు మీకు మాత్రమే బాధ ఉన్నట్టు మీరు మాత్రమే ఆ బాధ అనుభవిస్తున్నట్టు మాట్లాడతావేంటి నువ్వు నీ బాధని బయటికి కక్కుతున్నావు మేము లోపల ఏడుస్తున్నాంరా అనండి అందరూ నన్ను అనండి ఎవరు ఎన్ని మాట్లాడినా ఒక్కడే మాత్రం నిజం ఈ ముగ్గురు లేడీస్ నా భార్య గర్భవతి అవటం సహించలేకపోయారు They don't like this. ఏళ్ళు ఏడుపు తగిలే నా బిడ్డ కడుపులోనే చచ్చిపోయింది కడుపులోనే చచ్చిపోయింది నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు వాగుతావా ఏంట్రా ఉన్న మాటంటే కోపం పొడుచుకొస్తుందా ఏంట్రా కొడతావా రే రా 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 కొట్టేస్తాను నా బిడ్డలు చంపింది కాక నన్ను కూడా చంపాలని చూస్తున్నారు మీరంతా ఇదిగో ఇదే ఈ ఒకడే తగ్గించుకోమను ఎవరు అడ్డొచ్చినా ఈ రోజు నరేష్ కండి వదల్లో ఈడు చావు నా చేతిలో ఏంటి ఇది నువ్వేమైనా చెప్పావా అయ్యో నేను అసలేం చెప్పలేదక్క అన్నిటికీ సూత్రధారిణి నేనే రోజారమణిని గిల్లాను ఆవిడ అల్లకల్లోలం సృష్టించి వెళ్ళింది ఎందుకు రా ఈ మాటలు మరి తన అలా ఆలోచా ఎక్కడికమ్మా వెళ్తున్నావు వెళ్ళి నా గర్భం పోవడానికి కారణం వాళ్ళు కాదు మంచం తగిలిందని నీ మొగుడికి చెప్పేసి ఆ గొడవ ఆపేస్తావా గుడ్ వెరీ గుడ్ ఆపై వెళ్ళు 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 ఆ తర్వాత నీ ప్రాణాలే ఉండవు ఎస్ దట్స్ ట్రూ అసలే బాధతో కోపంతో రెచ్చిపోతున్న నీ మొగుడి చేతుల్లోని కత్తి నీ మెడ మీద పడుతుంది నీ తల అలా అలా తెగి కింద పడుతుంది చూసావా చూసావా వింటుంటేనే చెమటలు పట్టేశాయి ఇదే రియల్ అయితే ఈ చెమటల ప్లేస్లో రక్తం నీ రక్తం కారుతుంది అర్థమైందా సో బీ కామ్ ఓకే సవ్వేష్ నమ్మేశాడా నమ్మటంలో అలా ఇలా కాదమ్మా నరేష్ ని కాస్త ఉంటే పైకి పంపించేవాడు సవ్వేష్ జస్ట్ మిస్ అంతే అన్నదమ్ములంతా తిక్కవెదవల్లా ఉన్నారేంటి అలాంటి వాళ్లతో ఆడవాళ్లు కాపురాలు ఎలా చేస్తున్నారే నువ్వన్నట్టు వీళ్ళంతా తిక్క మనుషులే దట్ మీన్స్ మెంటల్ గాళ్ళు కాకపోతే సెంటిమెంటల్ మెంటల్ గాళ్ళు అయితే ఆ రోజారమణికి నువ్వెక్కిచ్చిన మందు బాగా పనిచేసిందన్నమాట అవునమ్మా అదొట్టి పిచ్చిది ఇలా చెప్పానో లేదో అలా నమ్మేసింది ఆవిడగారు కౌన్సిలర్ ఎలా అయిందో ఏమో క్షమాపణ అడుగుదామనొచ్చి నా చేత వాగించి అది వీడియో తీసి ఆ వీడియో చూపించి నన్నే భయపెడతారా వాళ్ళకి ఇలాగే కావాలి